దీర్ఘాయుష్మాన్ భవ. ఏళ్ళ విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ధనురాశిలో ప్రవేశించబోతున్నాడు జనవరి 18 నుండి. జనవరి 18 నుండి ధనురాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే తులారాశి వాడిని వదిలేస్తున్నట్టే పూర్తిగా. మహా అద్భుతం తులారాశి వారికి. తులారాశిలో ఎవరున్నారు? చిత్త 3-4 పాదాలు ఉన్నాయి, తర్వాత స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు ఉన్నాయి. వీళ్ళందరికీ ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంకా విశాఖ 4 పాదం ఇంకా వృషికలు ఉంది, 3 పాదాల వరకు చక్కగా యోగాన్ని చేస్తుంది. వెళ్తూ వెళ్తూ మంచి చేస్తాడు అని ఒక శాస్త్రం చెప్తోంది. వెళ్తూ వెళ్తూ మంచి చేయడం అంటే ఒక పీడం వల్లగానే అదే మంచి, అదొక భాగం. అంతేకాదండి, సూర్యాస్తం అవుతోంది అంటే చీకటి పడుతోంది, సూర్యోదయం అవుతోంది అంటే చీకటి వెళ్ళిపోతుంది. మళ్ళీ చీకటి వెళ్ళిపోవడానికి మనం ఏం చేయగలం? ప్రయత్నం. సూర్యుడు వస్తే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే మనం వదిలేస్తే అదే మంచి జరుగుతుంది, అదొక మంచి. రెండో శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే 3-6 పలకన స్థానాలలో పాపగ్రహాలు ఉంటే శుభాన్ని సూచిస్తాయని, మంచి చేస్తాయి, మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్తుంటారు. మన రాశి నుండి 3 ఏళ్ళు అంటే ఇప్పుడు తులారాశి వారికి 3 ఏళ్ళు శని కూర్చున్నాం. ఇప్పుడు జనవరి 18 నుండి 3 ఏళ్ళలో గోచారం నుంచి ఎప్పుడైతే ఉన్నాడో ఆ శని మంచి చేస్తాడు. అంటే ఏ గ్రహం అయితే ఇన్నాళ్ళు పీడించిందో ఆ గ్రహమే మళ్ళీ మంచి చేస్తుంది. అంటే దాని అర్థం ఏమైంది? గ్రహం ఉండే స్థానం వంటి మంచి చెడు చదువుతుంది తప్ప సహజంగా గ్రహంలోని దోషపూరిత స్థితి అన్నది లేదు అని చాలా స్పష్టంగా జ్యోతిశాస్త్రం చెప్తాను. అటువంటిప్పుడు శని పీడిస్తాడు, శని బాధతో ఉన్నాను ఎందుకు అనుకోవాలి అనుకునే అవకాశం కూడా లేదు. శని యోగకారికుడే, వాడు ఉండే స్థానాన్ని బట్టి ఆ యోగమంతి వాళ్ళ తీస్తాడు, వాడు ఉండే స్థానాన్ని బట్టి ఎంత పీడించాలో అంత పీడిస్తుంటాడు. అంటే దీన్ని మనం తప్పుగా భావించిన అవసరం లేదు. చేత తులారాశి వారందరికీను జనవరి 18 నుండి రాజమార్గం వస్తుంటే మకర రాశి వారందరికీ కూడా కొంతవరకు శని పీడనం కనబడే అవకాశం ఉందని చెప్తుంటాను. ఇక మిగిలిన ధనురాశి వారు వాడి నెత్తి మీదే ఉంటాడు కాబట్టి కొంత పీడనం కనిపించినా, వృశ్చిక రాశి వారికి నెత్తి మీద పక్కకి జరుగుతాడు కాబట్టి కొంత యోగంగా కనిపిస్తుంది. ఈ రకంగా ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరికీ ఈ శని యొక్క మార్పు అనేది ఎన్నో రకాల అనుభవాలు ఇస్తుంది కాబట్టి ఈ ట్రాన్సిట్ పీరియడ్లో శని యొక్క స్థితిని తెలుసుకుంటూ ప్రత్యేకమైన పనులు చేయకుండా ఈ నెల రోజు జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించి ముందడుగు వేయడం ప్రయత్నం చేయగలిగితే నష్టము కష్టము యోగము రాజయోగము కాకుండా న్యూట్రల్గా మన లైఫ్ ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. జనవరి 18 నుండి మళ్ళీ మన పనులన్నింటినీ జాగ్రత్త తీసుకోగలిగితే రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.